చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడిన ప్రజాధనం లూటీ చేయడంతో పాటు వేల కోట్లు కూడబెట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆధారాలతో సహా నిర్ధారించి సిఐడి అధికారులు చట్టప్రకారమే అరెస్టు చేశారని తెలిపారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు చట్టాలు వర్తించవని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని, పేదలకు అయితే ఒక చట్టం మీకో చట్టమా అని కాకాని ప్రశ్నించారు. చంద్రబాబు విషయంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు పురంధేశ్వరికి లేదన్నారు. ప్రజల సొమ్ము దోచుకునే కుటుంబం నారా వారి కుటుంబమని, వారి గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పొదలకూరులోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది అనేక విధాలుగా జరిగింది. ఆది నుంచి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు ఆస్తిపాస్తులు, చంద్రబాబు నాయుడు కుటుంబ నేపథ్యం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అయినా సరే చంద్రబాబు వేల కోట్లకి పడగలిగి అనేక రకాలైనటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడి ధనార్జన ధ్యేయంగా పనిచేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారు పెట్టుకున్నటువంటి పార్టీకి మెందుకోటు కొడిచి, ఆ పార్టీలో నుంచి ఆ పార్టీని లాక్కొని ఈరోజు ఆయన నేనే తెలుగుదేశం పార్టీని స్థాపకుడిని వ్యవస్థాపకుడిని అన్నట్టుగా ఆయన ప్రవర్తించేటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఏ విధంలో చంద్రబాబు నాయుడిని ఏ విషయంలో అరెస్ట్ చేశారు? రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా 371 కోట్ల రూపాయలు అనాపరిశతో సహా లెక్క తెచ్చారు. 371 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు పాత్రలను నిర్ధారించిన తర్వాత ఈరోజు సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఉన్నాయి. మేమనేటువంటి జిఎస్టి విభాగం చేసింది, ట్యాక్స్ విభాగం, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేశారు, సిఐడి చేసింది, ఇన్కమ్ ట్యాక్స్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసింది, సెబీ చేసింది, ఇవన్నీ కూడా చేసి దీనిలో గోల్మాల్ జరిగింది, చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అని చెప్పి అవన్నీ కూడా తేటతనం చేసిన తర్వాతనే ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ పేరు జరిగినటువంటి స్కామ్లో ఏదైతే చంద్రబాబు నాయుడు డబ్బులు దోచేశాడో, దోచేసినటువంటి డబ్బులు విదేశాలకు పంపించి అక్కడ నుంచి ఆ షెల్ కంపెనీల నుంచి మళ్ళా రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకోవడం జరిగింది. ఈ డబ్బు ఏ విధంగా విదేశాలకు వెళ్ళింది అనేటువంటి దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా వెనకొచ్చే మళ్ళీ అనేటువంటిది కూడా వాళ్ళ దర్యాప్తులోనే ఈరోజు వెలుగుతుండడం జరిగింది. దాదాపుగా అధికారం చేపట్టినటువంటి వెంటనే చంద్రబాబు నాయుడు ఈ దారుణానికి పాల్పడుతుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎంత కుట్ర అంటే ఫైల్ అనేటువంటిది ప్రభుత్వంలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పినటువంటి వ్యక్తి ఫైల్ అనేటువంటిది నియమ నిబంధనల ప్రకారం క్రింద నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఫైల్ రన్ అవుతుంది. ఇక్కడ అసలు ఫైల్ రన్ కాకుండానే విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అధికారులందరినీ పక్కన పెట్టి నేరుగా క్యాబినెట్కి ఇన్వోట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 3400 కోట్ల రూపాయలతో దీన్ని పెడుతున్నాం, 10% రాష్ట్ర శాతం స్కిల్ డెవలప్మెంట్కి, 90% సిమెంట్ అనేటువంటి కంపెనీ వస్తుంది సిమెంట్స్, కాబట్టి మనం 90% వాళ్ళు పెట్టుకున్నటువంటి 10% మనం ఇవ్వచ్చినటువంటి క్యాబినెట్ కూడా తీసుకొచ్చారు. ఆ క్యాబినెట్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా దాన్ని ఆమోదించిన తర్వాత ఇచ్చినటువంటి నోట్ వేరు, మంత్రులు చేసినటువంటి తీర్మానం వేరు, మంత్రుల సమక్షంలో జరిగినటువంటి ఆ క్యాబినెట్ నోటికి భిన్నంగా జీవో విడుదల చేయడం జరిగింది. జీవో విడుదల చేసి వాళ్ళని మీరు సంతకాలు పెట్టండి అంటే ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకి మేము ఈ ఫైల్ను ఆమోదిస్తున్నామని చెప్పి చెప్పారంటేనే ఈ ఫైల్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలను శిరసా వహిస్తూ ఈరోజు దీన్ని మేము ఆమోదించాము అని చెప్పి పంపించడం జరిగింది. అంటే ఈరోజు ఒకసారి చూస్తే దాదాపుగా 5 దఫాలుగా తీసుకున్నారు 371 కోట్ల రూపాయలు. దాన్ని సిమెంట్స్ నుంచి 90% అనేటువంటిది రాకుండానే
మన డెబ్బై 10% కోట్లు తీసుకుని ఆ 371 కోట్లు విదేశాలకు తరలించి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దాని మీద ఈరోజు సిమెన్స్ కంపెనీస్ చెప్పాయి, మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాయి, మాకు సంబంధం లేదు, మా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తికి ఎవరికో వీడు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా చెప్పారు కాబట్టి సిమెన్స్ కంపెనీ దీంతో సంబంధం లేదని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చే సిఆర్పిసి 164 మాకు సంబంధం లేదని ఇచ్చే అంటే ఆ కంపెనీతో సంబంధం లేకుండానే ఆ కంపెనీలో ఉండేటువంటి వాడి పేరుతో ఎవడో ఒకటిని ఒక బినామీని పెట్టి వాటి ద్వారా లావాదేవీలు నడిపి చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాధనాన్ని లూటి చేయడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారం అంతా 2017లోనే ఎవరో ఒక అతను దీన్ని బయటపెట్టాడు, ఈ విధంగా జరిగింది అని ఒక విజిల్ బ్లోయర్ అయినా సరే ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలనో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలని కాదు, చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక రాజ్యాంగ పరమైనటువంటి విధులు నిర్వహించి ప్రజల సొత్తును దుర్వినియోగం చేయడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసి దానికి చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంది అంటే సామాన్యుడికి పేదవాడికి ఒక చట్టం, ఆ చట్టం నాకు వర్తించదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. అంటే సామాన్యుడు పేదవాడు తప్పు చేస్తే మీరు అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తా, కానీ నేను తప్పు చేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాకు ఈ ప్రజల దమ్ముని ప్రజాధనాన్ని దోచుకునేదానికి నాకు అర్హత లేదా, నేను దానికి అనర్హుడా, నేను అనర్హుడా కాదా, ప్రజాధనాన్ని దోచుకోవడానికి నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయలేదా, 1000 కోట్ల రూపాయలు సంపాదించలేదా, సంపాదిస్తే మీరు నన్ను ప్రశ్నిస్తారా, నా మీద కేసులు పెడతారా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. అంటే పేదవాళ్ళకి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం, తనకు మాత్రం ఈ చట్టాలు ఏమి వర్తించదు, నేను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తాం, రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తాం, చట్టాలకు అతీతంగా వ్యవహరిస్తాం, నా జోలికి వస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం, మీ మీద లేనిపోయినటువంటి నిందలు గుర్తులేటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ జనాన్ని తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టడం అప్ప ఒక పక్క కొడుకు ఒక పక్క ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి నేను అనేక సందర్భాలు చెప్పాం. ఇది ఒక కుంభకోణం మాత్రమే, ఎన్నో కుంభకోణాలు వెళ్ళి చూస్తా ఎంతో మంది బయటపడతారు. ఈరోజు మనం రాజధాని పేరుతో చెప్పాం, రాజధాని పేరుతో షాపూర్జీ పాలంజీ దగ్గర నుంచి కిక్బ్యాక్ చూసుకుని అరోజు తాత్కాలిక భవనాలని అసెంబ్లీ భవన్ దగ్గర నుంచి ప్రతిదీ తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ భవనం అని చెప్పి 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. కాబట్టి ఈ జరిగినటువంటి దోపిడీలు వాస్తవాలు వెలుగు చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడు తప్పుకోలేక జీర్ణించుకోలేక ఈరోజు ఏదో జరగడానికి జరిగిపోయినట్టుగా గబ్బోలు పెట్టడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. ఇదే సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆమె భోదరేశ్వర గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి బీజేపీ ఖండిస్తుంది. అమ్మా అంటే మీ ఇద్దరికి ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసినా పర్వాలేదు నువ్వు చెప్పదలుచుకున్నావా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా, అంటే దాని అర్థమేంటి, ఒక బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం స్టేట్మెంట్ ఇవ్వాలా, చట్టం చట్టం దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చట్టం చూసుకుంటుంది, దానిలో ఏమన్నా పొరపాటు జరిగితే దాని మీద నువ్వు స్పందించిన అవసరం ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి బీజేపీ ఖండిస్తున్నావని చెప్తే 2019లో 2014లో ఓడిపోయావు, పార్లమెంట్ సభ్యురాలు కాలేకపోయావు. కాబట్టి ఈరోజు నీ ఆలోచన ఏంది, చంద్రబాబు నాయుడుతో జతకట్టి బీజేపీ లేదో చంద్రబాబు నాయుడు జతకట్టి నేను పార్లమెంట్ సభ్యురాలు అవుతాం అనుకున్నావు, బంధువులందరికీ వచ్చి మీ ఇద్దరికి రాజీ చేశారు చంద్రబాబుకి నీకు మీ ఆయనకి, అందుకే నువ్వు చంద్రబాబు నాయుడు తీసుకొని అందరి దగ్గరికి తిరుగుతా ఉన్నావు బీజేపీకి సంబంధించి. మేము వాటిని కలిపి మేము విమర్శించదలుచుకోలే, కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు నీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు విషయంలో, అంటే నువ్వు చంద్రబాబు నాయుడుతో పడనప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు నీకు బాగా దగ్గరైన తర్వాత నీ ఎంపీ స్థానానికి గుర్తుపడి నాయకు మడతపెట్టి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడతావు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి దారుణం అనేటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు ఎన్ని మోసాలు చేస్తే 2 ఎకరాల చంద్రబాబు 20,000 కోట్లకు ఎగపాకు కలుగుతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు నేరాలు ఘోరాలు అనేటువంటి అనీతిగా చంద్రబాబు నాయుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొని ఈరోజు 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఈరోజు అవినీతికి పాల్పడ్డటువంటి నేపథ్యం ఉంది. అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఈ విషయంలో ఎవ్వరు కూడా గందరగోళ పరిస్థితిని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, అందరూ చట్టానికి సహకరించండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టండి, రేపు కోర్టు తీర్పులో ఏ విధంగా దుర్తీర్పు వస్తుందని ఎదురు చూస్తాం, అంతేగాని మేము అరెస్ట్ చేయడమే తప్పు న్యాయం చేయలేదని చెప్పి న్యాయం చేయను అని చెప్పి ఏ న్యాయస్థులను తీసుకొచ్చినా పోలీసు వాళ్ళ దగ్గర పెట్టే నేను న్యాయం చేయలేదని చెప్తాను చేశాను ఒప్పుడే ఫిర్యాదు జరగాల, దాని మీద విచారణ జరిగింది.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.